వచ్చే కార్తీక పౌర్ణమికైనా తగ్గిపోతాయా డాక్టర్? తగ్గదే, ఈ జన్మలో తగ్గదు. అబ్బా ఊరుకోండి, ఎందుకు తగ్గదు? వచ్చే కార్తీక పౌర్ణమి దాకా ఎందుకమ్మా? నేనిచ్చే మందులతో మీ వారు నాలుగు రోజుల్లో లేచి జింకిచికన్ జింకిచికన్ జింకిచికని గంతులేస్తారు. నా మాట నమ్మాలి. ఏం పతిపత్తి, ఏం పతిపత్తి! ఓహో, మీకు ఇలాంటి భార్య దొరకడం నిజంగా మీ అదృష్టం. పూర్వజన్మ సుకృతం. నా మాట నమ్మాలి. థ్యాంక్ యూ. మీరిక పదండి డాక్టర్. అలాగే, ఈ మందులు వాడండి, వస్తాను. ముత్తుస్వామి, నీ పుల్లు తగ్గినా తగ్గకపోయినా వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అంతా నువ్వు నాతో నాట్యం చెయ్యాలి. ఆల్రెడీ తంజావూరు నుంచి గజ్జలు కూడా బయలుదేరాయి. గజ్జల తంజావూరు నుంచా? దేశం మేము పోయితే పోతే నా ప్రాణాలే పోతాయి. అసలు నిందని ప్రయత్నం లేదే, ఆ ముసలి నక్కగా నడాలి. కాసేపు కట్టేసేందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావే? నీ పిచ్చి కూతురు నాకు కట్టేసేందుకు నేనెంత ఫీల్ అవ్వాలరా? ఇదిగో అల్లుడు, నన్నేమన్నాను పడతాను, అంతేగాని నా కూతుర్ని పిచ్చిది అంటే మాత్రం నేను ఒప్పుకోను. చూడు, ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయో, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి నీ కూతురుది? చెప్పకపోతే చెప్పకపోతే ఇదిగో ముసలాడా, అలా గాల్లో చూస్తూ పేదలు పేదలు ఫ్లాష్ బ్యాక్ చెప్పకో, షార్ట్ కట్ చెప్ప. అలాగే నా కుక్కగా నొక్క కూతురు కన్యాకుమారి, దానికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం. అందుకని తంజావూరు నుంచి ముత్తుస్వామి అనే డాన్స్ మాస్టర్ ని పిలిపించి దానికి డాన్స్ నేర్పించాను. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత నా కూతురు ఆ ముత్తుస్వామిని లవ్వాడి. మా పక్కింట్లో ఉండే యుక్తామికి కూడా నా కూతురుతో పాటు డాన్స్ నేర్చుకుంది. అదేంటో తెలియదు గాని ఈ యుక్తాముకు కూడా ఆ ముత్తుస్వామినే లవ్వాడింది. అబ్బో, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. తర్వాత ఏమైందో చెప్పు. ముత్తుస్వామి కూడా నా కూతుర్ని ప్రేమించాడు. అది తెలిసి తట్టుకోలేక యుక్తాముఖి నా కూతుర్ని చంపాలనుకుంది. అప్పుడు ఫైట్ రైజ్ వచ్చి యుక్తాముఖిని బావిలో తోసి చంపేశాడు. ఫైట్ రైజ్ కదా, వాడు కూడా మధ్యలో. నా కొడుకు. నీకు ఒక్కతే కూతురన్నా? అన్నాను, కానీ నా కొడుకు లేడని చెప్పలేదు కదా. సర్లే, మ్యాటర్ కంటిన్యూ చేయి. తన ప్రేమ వల్లే యుక్తాముఖి చచ్చిపోయింది కాబట్టి ఊరు జనం కొడతారనే భయంతో ఆ ముత్తుస్వామి ఊరు వదిలి పారిపోయాడు. మరి ఫైట్ రైజ్ ఏమాడు? అన్ని తీసుకెళ్లి పోలీసులు తీహార్ జైల్లో తోశారు కదా. ఆడెప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు ఆడిని చంపేద్దామని నా కూతురు కన్యాకుమారి ఎదురు చూస్తుంది. కన్యాకుమారికి అన్నయ్య కదా, చెల్లెళ్ళు అన్నయ్యని చంపాలని చూస్తా? ఆయన చంపాలనుకునేది కన్యాకుమారి కాదు, యుక్తాముఖి. మరణించినది కదా? అవును, యుక్తాముఖి మరణించినది. మరణించిన తదుపరి దెయ్యమైన కూతురు దెయ్యమా? ఊరు నీ అమ్మ కడుపు మాడ, నేను నీకు ఏమన్యాయం చేశాను రా? ఆ దెయ్యాన్ని నా కట్టబెట్టి నా జీవితంతో ఆడుకున్నావు. నిన్ను నిన్ను చంపాబ్జీ, నువ్వు తొందరపడకు. చంపవలసింది వాడి కాదు, సమస్య. మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కార మార్గం బయట రావాలా, యుక్తాముఖిని చంపాలా? వాడు వాడు జైల్లో ఉన్నాడన్నారా? వాడు ఎప్పుడు వస్తాడు? వస్తాడు, కార్తీక పౌర్ణమి రోజు వస్తాడు. ఆ యుక్తాముఖి అంతు చూస్తాడు. దానికో ప్లాన్.